అక్టోబర్ 2వ తారీఖున ఈ గ్రామ స్వరాజ్య పాలన కోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆ గ్రామ సచివాలయ వ్యవస్థలో మరి పంచాయతీ కార్యదర్శులను డీడీఓలుగా వ్యవహరించమని చెప్తూ మరి ఎన్నో పురిటి నొప్పులు పడుతూ కూడా మేము ఆ వ్యవస్థ మొత్తాన్ని కూడా సచివాలయంలో ఉన్నటువంటి 11 రకాల శాఖల మొత్తాన్ని కూడా మేము ఒక ఏకదాటి మీద తీసుకువచ్చి మరి ఇన్ టైంలో గ్రామంలో ఉన్నటువంటి అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దగ్గర నుంచి కూడా మరి కాటికి వెళ్ళేటువంటి ముసలి వాళ్ళ వరకు కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలని మరి ఒక పంచాయతీ కార్యదర్శిగా నేను డీడీఓగా వ్యవహరిస్తూ మరి మా కంట్రోల్లో ఉన్నటువంటి 11 రకాల శాఖల ద్వారా ఆ సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి మరి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితేనేమి అన్నింటినీ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు చేరవేయడం జరిగింది. మరి కానీ ఈ రోజున మరి మొన్నటి 25వ తారీఖున మరి డీడీఓలుగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులను తొలగించి మరి అక్కడ ఫంక్షనలిస్ట్గా ఉన్నటువంటి ఒక రెవెన్యూలో ఉన్నటువంటి ఒక విఆర్ఓని మరి ఇక్కడ డీడీఓగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని కనుక మరి మన యొక్క ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు రెఫరెండం కనుక కోరినట్లయితే మరి ఎవరి ద్వారా మీకు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేకూరుతుంది అనేటువంటి ప్రజాభిప్రాయ సేకరణ కనుక చేసినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శుల ద్వారానే మాకు ఈ సత్ఫలితాలన్నీ కూడా మాకు త్వరగా అందినాయి అనేసి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కావున మరి ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఈ విషయాన్ని గమనించి మరి గ్రామంలో ఉన్నటువంటి ప్రజల ద్వారానే అయితేనేమి లేదంటే గ్రామంలో ఉన్నటువంటి మరి కొత్తగా ఎన్నిక కావనటువంటి సర్పంచుల ద్వారా అయితేనేమి లేదంటే మరి మండల ప్రాదేశిక సభ్యుల ద్వారా అయితేనేమి మరి వారి ద్వారా కూడా ప్రజాభిప్రాయ సేకరణ కనుక చేసుకున్నట్లయితే మరి ఖచ్చితంగా మరి ఆ ప్రజాభిప్రాయ సేకరణలో మరి గతంలో నియమిపడినటువంటి డీడీలో వ్యవహరించినటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శుల ద్వారానే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుందనేసి కూడా తేడదల్లమవుతున్న విషయాన్ని కూడా మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు గ్రహించి మరి గతంలో ఇచ్చినటువంటి 2 రోజుల క్రితం ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నెంబర్ 2ను రద్దుపరిచి మరి పూర్వంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులను డీడీలోగా వ్యవహరించేలాగా చేస్తారనేసి కోరుకుంటూ అదేవిధంగా మరి మండలంలో ఉన్నటువంటి పెన్షన్ల పరంగా కూడా మరి మండలంలో ఉన్నటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కాకుండా మరి అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ద్వారా కూడా ఇవ్వాలనే చూస్తున్నారు. మరి ఆ వ్యవస్థను కూడా రద్దు చేసేసి మండల వ్యవస్థని అలాగే జిల్లా వ్యవస్థను నిర్వీర్యం కాకుండా చూడాలని కోరుకుంటూ మరి ఈ జీవోని మరలా పునఃపరిశీలన చేసి మరలా దీన్ని పునఃపరిశీలన పునరుద్ధరణ చేస్తారనేసి కోరుకుంటూ